Res, res. Ah, ang hindi pa rin yung matanggi. Di ba rin ang rito? ప్రపంచమంతా ఈ కరోనా మహమ్మారి పడి పదలాకుతూ వెళ్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు తెలంగాణ రాష్ట్రానికి 5900 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు 7000 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఒకరు చెప్పుకుంటూ మంచి అవతార ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా బండి సంజయ్ గారు మరి మొదటి నుండి కూడా ఎన్నో కార్యక్రమాలను పెట్టి పార్లమెంట్ సభ్యులు కాగానే పూర్తిగా అబద్ధాలు ఆడడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనబడతారు వారించి వారు వరంగల్ జిల్లాలో 7000 కోట్ల రూపాయలు కరోనాకి ఇచ్చినాం కేసీఆర్ గారు మరి వాటి ఏం చేసినో జైల్లో పెడతారు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ వారు వేసిన ప్రశ్నకే పార్లమెంట్ లో 18వ తేదీన లిఖిత పూర్వకంగా మరి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పింది 290 కోట్లు మాత్రమే ఇచ్చినామని చెప్పి మరి ఇంత పెద్ద అబద్ధం అన్న బండి సంజయ్ గారిని మరి ఎక్కడ పెట్టాలో వారే జవాబు చెప్పాలి 7000 కోట్లు ఇచ్చామని పచ్చి అవతం ఇచ్చింది 290 కోట్లు అదేవిధంగా అరవింద్ గారు రకరకాలుగా మేము 6000 కోట్లు ఇచ్చామని చెప్పి మధ్యలో సోషల్ మీడియాలో దాంట్లో భాగంగా కిసాన్ సమ్మాన్ ఇచ్చామని పెన్షన్ ఇచ్చామని ఎంఎన్ఆర్ఏ చేసని ఉజ్వల అని ఈ రకంగా వారు చెప్తారు అంతకుముందు ఎలక్షన్ లో ఇట్లాంటి పచ్చి అబద్ధాలే 1000 రూపాయల పెన్షన్ 800 ఇస్తున్నాం మేమే అని చెప్పి అదొక అబద్ధం పసుపు రైతులను ఆదుకుంటాం 15000 కొంటాం అని చెప్పి అదొక అబద్ధం ఈ రకంగా అబద్ధాలు ఆడి ఇవాళ ఓట్లు తలుపుకొని గెలిచిన ఈ పార్లమెంట్ సభ్యులిద్దరు కూడా అసలు 2 పార్లమెంట్లకి 16 నెలలు ఏం చేసిందో జవాబు చెప్పాలి ముందుగా ఒకరేమో పసుపు బోర్డు కంటే ఎక్కువ తెచ్చినామని చెప్పి ఏదో ఆఫీస్ పెట్టామని చెప్పి ఖాళీ కూర్చొని చూపిస్తున్నారు ఇంకొక పార్లమెంట్ సభ్యులు ఇవాళ కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి శాంక్షన్ అయితే ఉన్న జాతీయ రహదారి ఎలా క్యాన్సిల్ అయిన కాగితాలు చూపెడుతున్నారు అంటే అంతకుముందు ఉన్న పార్లమెంట్ సభ్యులు చేసిన పనులు కూడా వీళ్ళు ఇవాళ కంటిన్యూ చేయలేకపోయిన పరిస్థితి ఉన్నారు పెన్షన్ల విషయంలో కూడా అదేవిధంగా పచ్చి అబద్ధాలు మన అసెంబ్లీ సాక్షిగా ఆ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అయ్యా మీరు ఇచ్చేది రూపాయి 80 పైసలు ఒక్కొక్కరికి ఇచ్చారు 200 కోట్ల పైన వాలిస్తే 11000 కోట్ల రూపాయలు మన పెన్షన్లకు వాడతాం అదేవిధంగా కిసాన్ సమ్మాన్ 652 కోట్లు ఇచ్చామని చెప్పి సోషల్ మీడియాలో మా నిజామాబాద్ ఎంపీ గారు పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 నుంచి 13000 కోట్ల రూపాయలు ఇస్తాము ఎక్కడ 650 కోట్లు ఎక్కడ 13000 కోట్లు అంటే ఈ రకంగా ఏ స్కీమ్ చూసుకున్నా కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉంది ఇవాళ చాలా చిన్న స్కీమ్ చిన్న పిల్లలకు అంగన్వాడీ కోడిగుడ్లు ఇచ్చే స్కీమ్ తీసుకున్నా కానీ వాళ్ళు 6 కోడిగుడ్లు ఇస్తే 12 కోడిగుడ్లు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా మహిళలకు వాళ్ళు 4 కోడిగుడ్లు ఇస్తే 18 కోడిగుడ్లు తెలంగాణ
ఏ స్కీమ్ తీసినా కానీ మనమే అగ్రం కాకపోతున్నాం. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంటూ ఒక సర్ప్లస్ స్టేట్ గా ఉంది. జిఎస్టీ కడితే ఒక ఫెడరల్ స్ఫూర్తి కలుగుతున్నాక దేశమంతా ఒకటే చట్టం ఉండాలి, ట్యాక్స్ ఉండాలి అని జిఎస్టీ ప్రవేశపెడితే గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఒప్పుకొని ఇవాళ మన నిధులు ఇస్తే రాష్ట్రానికి రావాల్సిన 9,000 కోట్లు ఇవ్వాలి. దానికి బోగా 300 కోట్లు 290 కోట్లు ఇచ్చి 7,000 కోట్లు ఇచ్చినాం. ఏం చేసారు కేసీఆర్ సార్ని అడగడం నిజంగా ఇది నవ్వాలి ఎడవాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇవాళ లిఖిత పూర్వకంగా పార్లమెంట్ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు 290 కోట్లు ఇచ్చామని. ఇప్పుడు జవాబు చెప్పాలి మండి సంజయ్ గారు, అదే విధంగా అరవింద్ గారు జవాబు చెప్పాలి. మరి ఎందుకు ఇస్తలేదు? ఇవాళ కరోనా మహమ్మారి పడి మన ఆర్థిక పరిస్థితి కూడా కృంగిపోయింది, వేరే రాష్ట్రాల కంటే పెరుగుంది, మనం కూడా ఇబ్బందులు ఉన్నాం. ఈ సందర్భంలో ఎక్కువగా ఇచ్చేది పోయి, అదనంగా ఇచ్చేది పోయి, మనకి ఇవ్వాల్సిన 9,000 కోట్లు ఇప్పటికి పట్టలేదు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే అబద్ధాలకే ఒక అడ్రస్ అయ్యి బీజేపీ ఎంపీలు తయారయ్యారు. ప్రతిరోజు అసత్య ప్రచారం అయితే ప్రింట్ మీడియా, జాతీయ మీడియానా కొన్ని లేదా ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఏజెంట్లలాగా పెట్టుకొని ఈ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని అందించడం ఒక అదే పనిగా పెట్టుకున్నారు. మరి ఆనాడు ఒకసారి ప్రజలు మోసపోయారు, ఒకరేమో పసుపు ధర వేస్తాం 15,000 ఇస్తామని చెప్పి స్టాంప్ కాగితాల మీద సంతకం పెట్టారు. మరి స్టాంప్ కాగితాల మీద సంతకం పెట్టుకుని ఏ జైల పెట్టాలో అది ప్రజలు చెప్పాలి, లేదా వాళ్ళే వాళ్ళే శిక్షించుకోవాలి. ఇటేమో మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మన పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వారేమో 7,000 కోట్లు కరోనాకి ఇచ్చినామని చెప్పి వారు చెప్తారు. వారు వేసిన ప్రశ్నకే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి గారు ఖాళీ 290 కోట్లు మాత్రమే ఇచ్చినామని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి అసత్య ప్రచారాలు మాని ఈ కోవిడ్ సందర్భంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులే మీరేమి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. తేవాల్సిన నిధులు, రావాల్సిన నిధులు జిఎస్టి ద్వారా ఇక్కడి ప్రజలు ఏదైతే పన్ను కట్టిందో ఆ నిధులు తెలంగాణ తెలంగాణకి ఇప్పిస్తే చాలు. ఒక్కనాడు కూడా స్వచ్ఛమైన నీరు ఇస్తామంటే మిషన్ భగీరథ రూపాయి ఇచ్చేది లేదు. మీరేసిన నీతి ఆయోగే చెప్పి 20,000 కోట్లు ఇవ్వాలని, 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు దానికి. ఏనాడు కూడా ఇన్ని చెరువులు తవ్వి మిషన్ కాపీ చేస్తే 1 రూపాయి ఇచ్చింది లేదు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు కట్టి ఇవాళ నీటి ఎద్దడి కారుమూ అంటూ లేకుండా చేసిన తెలంగాణకు చేసిన ప్రభుత్వానికి ఎలాంటి సపోర్ట్ లేదు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇయ్యరు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇవ్వరు, మిషన్ కాకతీయకి ఇయ్యరు, మిషన్ భగీరథకి ఇవ్వరు. 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు ఉచితంగా ఇస్తా ఉంటే దాంట్లో మీ చేరు ఉండదు. మరి ఏం చేస్తున్నాడు? అదే మరి పెన్షన్లు ఉంటే మీ చేరు ఎంత? 80 రూపాయలు. ఏం చెప్తారు మీరు? 800 రూపాయలు చెప్పి చెప్పుకుని ప్రజలను తప్పుతో పట్టించి గెలిచారు. ప్రజలు తప్పకుండా ఇప్పటికే గుర్తించారు, గుర్తించారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అయిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు పోయి మండలాల్లో కానీ మున్సిపాలిటీ కానీ ఎక్కడ కూడా గెలవలే. ఆ ఒక్క పార్లమెంట్ ఎలక్షన్ టైంలో ఆ తక్కువ వ్యవధిలో అసత్య ప్రచారం చేసి గెలిచారు. మళ్ళీ మధ్యలో కూడా అదే రకంగా కరోనా ఎఫెక్ట్ లో ప్రజలందరూ కూడా చాలా డిస్టర్బ్డ్ ఉన్నారు. ఈ సందర్భంలో మళ్ళీ అబద్ధాలు ఆడితే ప్రజలు నమ్ముతారు అనుకున్నారు, ప్రజలందరూ కూడా నమ్మరు. ఇవాళ మళ్ళీ దానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడో జవాబు చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు వాళ్ళు ఇచ్చిన 290 కోట్లని. మరి ఇలాగ మొన్న పార్లమెంట్ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పింది మేము ఇచ్చే 290 కోట్లు చెప్పి 7,000 కోట్లు చెప్పి పచ్చి అబద్ధాలు ఆడుతున్న మరి బండి సంజయ్ గారికి ఏ శిక్ష పడాలో దానికి బాధ చెప్పాలి. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా చాలా వికలు. జగిత్యాల జిల్లా కానీ
నిజామాబాద్ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలను ఇంకా మోసం చేసే మాటలు ఇద్దరు ఎంపీలు చెప్పదు. ఇప్పటికే 16 నెలలైంది. ఈ 16 నెలల్లో ఎన్ని పనులు చేశారో చెప్పండి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పండి. ఇప్పటి వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన లేదు. 4,000 కోట్లు ఒకప్పుడు ఉండేది. ఆ బడ్జెట్ తప్ప చేసి 1,000 కోట్లు తెచ్చి దానికి కూడా రకరకాల నిబంధనలు పెడితే ఏ రోడ్డు కూడా దాంట్లో సరిగా సూచించాలి. ఇంతవరకు ఒక్క రోడ్డు కూడా శాంక్షన్ అయింది లేదు. అంటే ఇటు సంక్షేమంలో మీరు ఇచ్చేది నెగ్లిజబుల్. మాతా శిశు దాంట్లో మీరు ఇచ్చేది 20-30%. ఎడ్యుకేషన్ లో మీరు ఇచ్చేది 20-25%. పెన్షన్లు ఇచ్చేదైతే 2% చెప్పుకోవడానికి కూడా అసలు మీకు ఎట్లొస్తుందో నోరు ఎట్లొస్తుందో అది మీకే తెలవాలి. ఇవాళ మరీ ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారిలో మనం అతలాపతలం అవుతుంటే కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చేది పోయి కేంద్రంతో అక్కడ కూర్చొని అధికార పార్టీలో ఉన్న మీరు నిధులు తెచ్చి ఇక్కడ ప్రజలకు సహాయం చేసేది పోయి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇప్పించాల్సింది పోయి 9,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పించాల్సింది పోయి వడ్డీని కూర్చొని 7,000 కోట్లు ఇస్తున్నామని చెప్పి అబద్ధాలు చెప్పడం సమంజసం కాదని చెప్పి నేను బండి సంజయ్ గారిని ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నా. మీరు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి ఇటు కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ లో అభివృద్ధి కోసం ఆలోచించండి తప్ప అసత్య ప్రచారాలు చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని కానీ కేసీఆర్ గారిని బదనాం చేసే ఆలోచన మానుకోవాల్సిందిగా వారిద్దరు కూడా నేను ఇదో కోరుతా ఉన్నా.